గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పశ్చిమ గోనగూడెం గ్రామంలో వాలంటీర్ల ఆందోళన తాము ఇతర పార్టీలకు చెందిన వారమన్న అనుమానంతో విధి నిర్వహణ సరిగ్గా చేయలేదని తొలగించారంటూ ఆందోళనకు దిగిన వాలంటీర్లు వైసీపీకి ప్రచారం చేయడం లేదు కనుక మమ్మల్ని తొలగిస్తున్నారు. వాలంటీర్ల బతి నందిని, కోమలి హరితి, ఖండవల్లి రాజు అనే మమ్మల్ని తొలగించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొంగల దేవిక శ్రీనివాస్, సెక్రటరీ, వాలంటరీ పరిధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు. వచ్చిన ఆదేశాలు అయితే ఆన్ రికార్డ్ అండి. మౌఖిక ఆదేశాలు అయితే రాజానగరం వాళ్ళకి, అది ఎంపీడీఓ గారికి వచ్చిన ఆదేశాలు అయితే మౌఖిక ఆదేశాలు. మాకు వచ్చిన ఆదేశాలు బ్రిటన్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము బ్రిటన్ గానీ వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి ఇచ్చాము. సార్, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆర్డర్, ఎందుకంటే మేము ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఒక నెగిటివ్ పాయింట్ మేము పంపిస్తే వాళ్ళు టెర్మినేట్ అయినటువంటి పరిస్థితి కాదు. మాకు పైన ఆర్డర్ వల్ల టెర్మినేటింగ్ వచ్చిందనేసి మీకు తెలియజేసుకున్నాను. సో దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అడగాల్సిన అధికారం మీరు అడగచ్చు. మాకైతే కుటుంబాల నుంచి ఏ కంప్లైంట్ రాలేదు. లేదండి, నాకు హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి కంప్లైంట్ రాలేదండి. నేను చెప్తున్నాను కదా, నాకు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా నేను ఫాలో అయ్యాను. సో దీనికి సంబంధించి ఏదైనా ఉంటే మా పై అధికారులను మీరు సంప్రదించగలరు. ఓకే, మాట్లాడమన్నారు. మేము ప్రతి ఒక్కరిని సంప్రదించి శాసనసభ్యుల దగ్గర వరకు వెళ్ళాం. కాకపోతే మాకు అక్కడ సార్ చెప్పింది ఏంటంటే, సతీష్ గారు మీరు అక్కడ లోకల్ నాయకులతో చేయిస్తే మీకు అవుతుందమ్మా, వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళతో మాట్లాడండి అన్నారు సార్. అలాని మేము ఇక్కడ లోకల్గా ఉన్న కార్యకర్తలతో కొంతమందితో మాట్లాడడం మాకు కొంచెం ఇదిగా లేక మేము మాట్లాడలేదు సార్. ఇప్పుడు వాలంటీరింగ్ ఎంపికలా జరిగినప్పుడు కూడా మీరు ఒక లిస్ట్ ఇస్తారు స్థానిక నాయకుల నుంచి, మిమ్మల్ని ఎలా ఎంపిక చేయాలి, ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటిది మందితో మాట్లాడలేదంటే అది మాకు ఇష్టం లేక వెళ్ళలేక వెళ్ళలేదు. వాళ్ళ మాట విధానం బాగోక, వాళ్ళ ప్రవర్తన బాగోక వాళ్ళు విధి విధానాలు మాకు అంతగా నచ్చక మేము చాలా వరకు వెళ్ళాం సార్. చాలా మందిని అడిగాము. అడిగిన తర్వాత మాకు చెప్పిన ఆన్సర్కి, ఇచ్చిన ఆన్సర్కే న్యాయం లేదు సార్. ఒక ఆడపిల్లగా ఇలాగా తప్పు చేశానని నేను బయటకు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు సార్. న్యాయం గురించే నేను నా మనోభావాలు దెబ్బతింటున్నా అన్నాక నేను పోరాడకుండా ఉండలేను. అందుకే ఈ పోరాటం. మేము పార్టీ పరంగాని ఎటువంటి రాజకీయ దృష్టితో తీసుకెళ్లకుండా మా సర్పంచ్ గారు అండర్లోని మా గ్రామ ప్రజలతో మేము ఇది నిర్వర్తాం సార్. సర్పంచ్ అలానే జాలి పార్టీ పరంగా వెళ్ళారు. ఏ పార్టీ పార్టీగానే గ్రామగా నియమించబడ్డాం. మాకు ఈ పార్టీ చేయాలి చేయండి అని ఎప్పుడు చేయదు సార్. నాది కోమలి హరితదేవి సార్. నా పేరు, నేను ఇక్కడ పన్నుగూడెం గ్రామ వాలంటీర్గా పన్నానండి. క్లస్టర్ నెంబర్ మా వారం క్రితం అంటే బయట వాళ్ళ ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళని కారణాలు కొన్ని కారణాలు తిన్నారని చెప్పి మందులో మా పేరు ఉండడం వల్ల మేము వెళ్ళి మా అతిథి కార్యదర్శి అడిగితే అది నిజమని చెప్పి ఆవిడ మాకు చెప్పారు సార్. చెప్పి మీకు ఒక వారసులు టైం ఉంది, ఆ వారంలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం, వాలంటీర్స్ని కూడా వేసేస్తున్నామని చెప్పారు సార్. రీజన్ ఏంటి అని అడిగితే మాకు ఒక రీజన్ చెప్పారు. మాకు ఒక రీజన్ చెప్తే ఆ రీజన్తో ఎలా తీసేస్తారంటే మాకు పైనుంచి ఎంపీడీఓ గారి నుంచి ఆదేశాలు వచ్చాయి, అది ఆ ఆదేశాల ప్రకారమే మేము వెళ్తున్నామని చెప్పంటే మేము మా లోకల్లో ఉన్న కొంతమందిని అడిగాం సార్. తర్వాత గౌరవ శాసనసభ్యులు జక్కంపూడి రాజాగారి దగ్గర కూడా వెళ్ళామండి. ఆయన అయితే లోకల్లో ఫీల్డ్లో వర్క్ లోకల్లో నాయకులను వాళ్ళందరినీ అడిగి గ్రౌండ్ లెవెల్లో చూసి మేము చెప్తాము ఏదనేది చెప్తామని చెప్పన్నారు సార్. ఆయన మీరు ఒకసారి వెళ్ళి లోకల్లో నాయకులను కలవండి అని చెప్తే ఇక్కడ మేము కొంతమందిని కలిసాం సార్. ఇద్దరు ముగ్గురు దగ్గరికి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన నచ్చక, వాళ్ళ మాట విధానం నచ్చక మేము వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది సార్. మాకు ఎటువంటి మమ్మల్ని ఎలా తీసేస్తున్నారని మాకు ఒక మెమో కానీ ఒక వార్నింగ్ కానీ ఇచ్చిందైతే ఏమీ లేదు సార్.
డైరెక్ట్ గా 4 సంవత్సరాల నుంచి ఒరియా నుంచి కంట లేకుండా ఏకొండి ఇప్పుడు ఒక మిమ్మల్ని తీసేస్తాం టెర్మినేట్ చేస్తున్నాం అన్న ఒక మాట చెప్పి మేము అడుగు రీజన్ అడుగుతుంటే ఒక పార్టీ ప్రచారం అని చెప్పి అంటున్నారు సార్ మాకు చెప్పిన రీజన్ ఒకటి మా చేతిలో టెర్మినేషన్ లెటర్ పెట్టి దాంట్లో ఇచ్చిన రీజన్ మేము ఈ రోజు మేము వర్క్ చేయలేదు ప్రజలకు కీలకాలు అందించలేదు ఏమీ చేయలేదు అని అనుకుంటే ఈ రోజు మా వెనకాల ఇంతమంది నిలబడరు సార్ అట్లీస్ట్ మాకు ఒక వాయిచ్చో ఒక మెమో ఇది పని చేయట్లేదు ఏం లేదని మాకు చెప్పింది లేదు చేసింది లేదు డైరెక్ట్ మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పారండి కొంతమంది లిస్టులో పేర్లు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళందరినీ తీయకుండా కొంతమందిని ఉంచి కొంతమందిని మాత్రమే ఎంపిక చేసి చివరికి మా ఇద్దరిని నిలబెట్టారండి మీ వల్ల అయినా సరే మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మా మీద ఒత్తిడి చేయాలంటే వాళ్ళైతే మా దగ్గరకు వచ్చి ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ మాకైతే వాళ్ళ పద్ధతి నచ్చక వాళ్ళ మాట విధానం నచ్చక మేము వెళ్ళట్లేదు సార్ ఎందుకంటే మేము ఆడపిల్లలు నోరు తెరి చెప్పలేము మేము అందుకని చెప్తున్నాను వాళ్ళ పద్ధతులు నచ్చక వాళ్ళ విధి విధానాలు నచ్చక మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు చెప్తున్నాం కదా మేము కష్టపడే పని చేయాలనుకుంటున్నాం కానీ ఎవరి దగ్గర లోబడి కింద ఉండి అలా చేయాలని అయితే మేము అనుకోవట్లేదు సార్ ఉంది సార్ మండల స్థాయిలో అడిగితే పంచాయతీలో